ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रहे वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं हे कृष्ण करुणासिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरद्विषे नमः वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। చదువుతున్నది భగవద్గీత యథాతథము 9వ అధ్యాయము 26వ శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం వచ్చ్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం వచ్చ్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం వచ్చ్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః భావం భాష్యం చెప్పినది అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపా జయ శ్రీ పత్రం కానీ పుష్పం కానీ ఫలము కానీ జలము కానీ ప్రేమతో భక్తితో ఎవరైనా అర్పించినచో నేను స్వీకరించను అని భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు భాష్యం
నిత్యానందము కోసం, నిరంతర ఆనందము కోసం, శాశ్వతము మరియు ఆనంద నిధానమైనటువంటి భగవద్ధామాన్ని పొందాలి అని బుద్ధిమంతుడైన వాడు కృష్ణ భక్తి భావంలో ఉండి ఆ కృష్ణ భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానుని పొందడానికి దివ్యమైనటువంటి ప్రేమపూర్వక సేవలో నిమగ్నం కావలసి ఉంది. అటువంటి అద్భుత ఫలితాన్ని కలగజేసేటువంటి పద్ధతి వాస్తవానికి అత్యంత సులభం. చెప్పాలంటే ఎటువంటి యోగ్యత లేని దరిద్రునికి సైతం కూడా ఇది ఆచరణ సాధ్యం. కేవలం శ్రీకృష్ణ భగవానికి శుద్ధభక్తులు ఒకటయే ఈ విషయంలో కోరుకోవలసినటువంటి, పొందవలసినటువంటి ఏకైక యోగ్యత. మనిషి యొక్క దేశ, కాల, పాత్ర, పరిస్థితులతో, జాతి, మత, కుల ప్రాంతములతో దానికి ఎటువంటి సంబంధం లేదు. అతి సులభమైనటువంటి ఈ పద్ధతిలో మానవుడు భక్తితో ఒక పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, జలాన్ని కానీ, ఫలాన్ని కానీ భగవంతుడికి ప్రేమతో అర్పించవచ్చు. భగవంతుడు అటువంటి ఆ ప్రేమతో సమర్పించినటువంటి అర్పణాన్ని ప్రీతితో స్వీకరిస్తాడు. అందుకే ఈ కృష్ణ భక్తి అనేది, ఈ విధానమే అత్యంత సులభం మరియు విశ్వజనీయమైనందున, విశ్వజనీయం అంటే యూనివర్స్, ఎవరికి దీని యందు నిషేధం లేదు. అటువంటిప్పుడు ఈ సులభ మార్గం ద్వారా కృష్ణ భక్తిని పొంది అత్యున్నతమైనటువంటి ఆ నిరంతర ఆనంద జ్ఞానపూర్ణమైనటువంటి జీవనాన్ని కూడా పొందాలి అని కోరుకున్నటువంటి జ్ఞాని ఎవడుంటాడు? శ్రీకృష్ణుడు ప్రేమపూర్వకమైన సేవనే కోరుకుంటున్నాడు, కానీ ఇతరత్ర వేరే పద్ధతిని కాదు కదా. తన శుద్ధ భక్తుల నుంచి చిన్న పుష్పాన్ని స్వీకరించేటువంటి ఆ భగవంతుడు అభక్తుల నుంచి ఎటువంటి దాన్ని కూడా అంగీకరించడు. శుద్ధ భక్తుల నుండి చిన్న పుష్పాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధపడే ఆ భగవంతుడు అభక్తుల నుండి దేనిని కూడా స్వీకరించడు. ఎందుకంటే ఆత్మారాముడు. అందువల్ల కృష్ణుడు ఇతరుల నుంచి కోరుకునేది ఏమీ లేదు. అయినా ఆ కృష్ణుడు భక్తులు ప్రేమ అనురాగాలతో ఇచ్చేటువంటి వాటిని ప్రేమతో స్వీకరిస్తాడు. అటువంటి భక్తి భావన వృద్ధి చేసుకోవడమే మానవ జీవితం యొక్క పరిపూర్ణత్వమై ఉన్నది. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖీ వృందకి, శ్రీ శ్రీ గిరిరాజు మహారాజుకి, శ్రీ తిరుపతి చైతన్య చంద్ర మహాప్రభువుకి, శీల ప్రభుపాదికి, పద్మావతి బాలాజీ భగవానికి, గోదాదేవి అండాళ్ళకి జై గోర్ ప్రేమనంది హరి హరి, శీల ప్రభుపాదికి జై. భక్తి ఒక్కటే శ్రీకృష్ణ చేరడానికి ఏకైక మార్గం అని ఖచ్చితంగా తెలపడం కోసమే ఈ శ్లోకంలో భక్తి అనేటువంటి పదం రెండుసార్లు చెప్పబడింది. అంటే బ్రాహ్మణుడు అవడం, పండితుడు అవడం, ధనవంతుడు అవడం, లేదా గొప్ప తత్వవేత్త అవడం, ఈ ఇలాంటి ఏ విధానం చేత కూడా మనిషి తాను ఇచ్చేటువంటిది ఆ శ్రీకృష్ణుడు అంగీకరించేటట్లుగా చేయలేడు. మూల నియమం అయినటువంటి భక్తి లేనప్పుడు ఏది ఇచ్చినా, ఎంత ఇచ్చినా, ఎవరిచ్చినా భగవంతుడు దేన్ని కూడా అంగీకరించడు. కాబట్టి భక్తి ఎప్పుడు కూడా సామాన్యమైనది కాదు. ఆ విధానము నిత్యమైనది, నిత్య నూతనమైనది. అది పరతత్వమైనటువంటి శ్రీకృష్ణునికి వనర్చబడేటువంటి ప్రత్యక్షమైనటువంటి సేవ. మంగళాచరణ చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధ్రస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవ సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమామో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణి నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. భగవద్గీత యథాతథంలో 9వ అధ్యాయం 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రయతాత్మన. గమనిస్తే ఈ శ్లోకంలో భగవంతుడు భక్తి అనే పదాన్ని 2 సార్లు ఉపయోగించాడు, ప్రీతి అనే పదాన్ని కూడా 2 సార్లు ఉపయోగించాడు. ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే, ఈ శ్లోకం ద్వారా భగవంతుడే తనను పొందే విధానాన్ని, తనను చేరేటువంటి మార్గాన్ని భక్తులందరికీ చూపిస్తున్నాడు. వాళ్ళు ఎవరైనా కానీ, పండితుడు అవ్వకపోయినా, ధనవంతుడు అవ్వకపోయినా, పెద్ద తత్వవేత్త అవ్వకపోయినా, లేకపోతే బ్రాహ్మణుడు అవ్వకపోయినా పర్వాలేదు, భక్తుడు అవ్వకపోతే మాత్రం జీవితం వృధా అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు, భక్తి అనేది ఒక్కటే శ్రీకృష్ణుని చేరడానికి ఏకైక మార్గం అని ఖచ్చితంగా చెప్పడం కోసమే ఈ శ్లోకంలో భక్త్య అనే పదాన్ని 2 సార్లు భగవంతుడు ప్రయోగిస్తున్నాడు. ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు ఏదైనా సరే ప్రేమపూర్వకంగా కోరుకుంటాడు. శుద్ధభక్తుడు ఒక చిన్న పుష్పాన్ని ఇస్తే కూడా అత్యంత ప్రీతిగా స్వీకరించేటువంటి ఆ భగవంతుడు, భక్తుడు కానటువంటి వాడు పూలతోటిచ్చినా కూడా దాన్ని అంగీకరించాడు. మనకి కీర్తన చెప్తారు కదా, దుర్యోధనకో భోగనకాయో రూకో సగవి దురగరకాయో ఐసే ప్రేమ పూజారి రాధే శ్యామ 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 శ్యామ. దుర్యోధను 10,000 వంటకాలు చేసి తీసుకోమని చెప్పి పిలుస్తున్నాడు కృష్ణుడిని. మరి విదురుడేమో ఇంటికి పిలిచి, అది ఇక్కడ శ్లోకంలో కొంచెం పద్ధతిగా చెప్పారు, పత్రం పుష్పం ఫలం పండిమ్మని చెప్పాడు కృష్ణుడు. ఆయన పండు కాదు, పండు తొక్కిచ్చినా కూడా కృష్ణుడు ప్రీతిగా తీసుకున్నాడు. అదే దుర్యోధనుడు ఇచ్చినటువంటి 10,000 పదార్థాలు ఆయన తీసుకోలేదు. ఇట్లా భగవంతుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు ఇచ్చే చిన్న పుష్పం అయినా కానీ ప్రీతిగా తీసుకుంటాడు. చిన్న పుష్పమైనా, పెద్ద పుష్పమైనా, పూలమాలైనా, భగవంతుడు తన శుద్ధ భక్తులు ఇచ్చినటువంటి ఆ పుష్పాన్ని ఎంత ప్రీతిగా స్వీకరిస్తాడో మనకు చూపించడానికి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్లో ప్రత్యేకమైనటువంటి లీల ఏదంటే శ్రీ గోదాదేవి యొక్క లీల చెప్తారు కదా మొదటి స్కందంలో ఏమని, లీలా విదద స్వైరం ఈశ్వరస్య ఆత్మమాయ. భగవంతుడు చేసే అనేక అనేక అద్భుతమైనటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క యోగమాయ చేత, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రకృతి చేత ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఆ లీలను మనం చక్కగా విని ఆస్వాదించి అర్థం చేసుకుని అనుసరించాలి తప్ప అనుకరించకూడదు. చాలా ముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మనకి ఈ 12 మంది ఆళ్వార్లలో ఒక ఆళ్వారు గోదాదేవి ఆండాళ్ళు అని చెప్తారు. ఈ గోదాదేవి ఆండాళ్ళు 12 మంది ఆళ్వార్లుగా మనం చెప్పేటువంటి బృందావనంలో 6 గురు షడ్గోత్సవములు ఎట్లాగో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 12 మంది ఆళ్వారు. వీళ్ళు రామానుచార్యుల వారి కన్నా ఒక 200 సంవత్సరాల ముందు, అంటే 1200 సంవత్సరాల ముందు వచ్చిన వాళ్ళు. ఈ గోదాదేవి ఆండాళ్ళు భగవంతుడికి చేసినటువంటి ఈ సేవ గురించి, తిరుప్పావే వ్రతం గురించి ప్రత్యేకంగా ఎందుకు అంతలా శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పేర్కొనడం జరిగిందంటే, ఇందులో భగవంతుడిని తండ్రిని చేరుకోవడానికి తల్లే ముందుకొచ్చి బిడ్డని చేయి పట్టుకొని భగవంతుని దగ్గరికి తీసుకెళ్లేటువంటి భావన ఈ తిరుప్పావయ వ్రతంలో ఉంది, గోదాదేవి భావంలో ఉంది. అందుకని అన్ని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్సవాల కన్నా, అన్ని రకాలైనటువంటి రకరకాలైనటువంటి అనుష్ఠానాల కన్నా ఈ గోదాదేవి తిరుప్పావయ వ్రతం అనేది అంత ప్రత్యేకంగా ఉండడానికి కారణం ఇది అన్న. ఇక గోదాదేవి తిరుప్పావయ అనేటువంటిది ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది ప్రవచనాల రూపంలో అంటే, ఎప్పటి నుంచో ఉంది కానీ ప్రత్యేకంగా చాలా, అంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి కూడా తిరుప్పావయ మాసంలో, అంటే ధనుర్మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ప్రారంభమయ్యేటువంటి ఈ ధనుర్మాసంలో
ఉదయం పూట మాత్రమే ప్రవచనం చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే వైష్ణవులే. ఈ గోదాదేవి చెప్పే తిరుప్పావైన అర్థం చేసుకోవాలంటే ఇది వైష్ణవులే కదా, ఇది అందరికీ అర్థమయ్యేటువంటిది కాదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉదయం పూట అయితే తెల్లవారుజామున వైష్ణవులందరూ కూడా సహజంగా తెల్లవారుజామున నిద్రలేసి వస్తారు. తెలిసింది కదా మీకు, యానిస సర్వభూతానం భగవంతుడు చెప్తాడే, పశ్యాం జాగృతి సమయం. అందరూ నిద్రపోయే సమయంలో మునికి మేలుకొనుండే సమయం, అందరూ మేలుకొనుండే సమయం మునికి నిద్రపోయే సమయం. అందరూ మేలుకొనుండేది పగలు ఇంద్రియ భోగాలు. ఆ సమయంలో భక్తుడు ఎప్పుడు వెనకాల ఉంటాడు ఉదాసీన. అందరూ బాగా నిద్రపోయేటువంటి తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో భక్తుడు నిద్రలేసి భగవంతుని ముందు హాజరవుతాడు, గుళ్ళోనో గృహంలోనో ఎక్కడో. అట్లా తెల్లవారుజామున ఉదయం పూట ఈ ప్రవచనాలు జరిగాయి. కొన్ని వందల ఏళ్ళు అలాగే జరిగాయి. ఒక 150 సంవత్సరాల క్రితం భగవంతుడు ఒక ఆచార్యుడికి ప్రేరణ ఇచ్చి ఆనందలాచార్య స్వామి అని కంచీపురంలో ఆయనకి ప్రేరణ కలిగి గోదాదేవి ఈ తిరుప్పావై వ్రతాన్ని వైష్ణవుల కోసమే చెప్పిందా, జీవులందరి కోసం చెప్పింది కదా. కృష్ణుడు భగవద్గీతలో మమేవంశో జీవలోకే జీవభూత సనాతనం చెప్పాడు కదా, మరి ఆ కృష్ణుడి కోసం గోదాదేవి చేసినటువంటి ఈ వ్రతం ఖచ్చితంగా జీవులందరి కోసం అయి ఉంటుంది కాబట్టి సహజంగా జీవులందరూ చెప్పాలంటే బద్ధజీవులందరూ తెల్లవారుజామున నిద్రలేచి రాలేరు, సాయంకాలం అయితే కనిపిస్తారని చెప్పి సాయంకాలం ప్రవచనాలుగా ఆయన మొదలుపెట్టాడు ఆనందాచార్యస్వామి. అలా ఆయన కాంచీపురంలో 150 సంవత్సరాల క్రితం సాయంకాల ప్రవచనాలుగా తిరుప్పావై ప్రవచనాలు మొదలు పెడితే ఆ తర్వాత వారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో గోపాలాచార్యస్వామి వారు, తర్వాత శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు, శ్రీ సింహాచలం వాళ్ళు తెలుగులో ఈ ప్రవచనాలని అందించారన్నమాట. అందుకని ఈ వైష్ణవులందరి యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆశిస్తూ స్వీయ పవిత్రీకరణే ఈ తిరుప్పావై వ్రతం యొక్క లక్ష్యంగా భావిస్తూ ముఖ్యంగా కృష్ణుడికి ఏ విధంగా దగ్గర కావాలి ఈ జీవితంలో అంటే ఈ మానవ జన్మలో అనేటువంటిది ఏకైక లక్ష్యంగా భావిస్తూ మనం ఈ తిరుప్పావైని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి ఒక ప్రార్థన మంత్రం చెప్తాం. నీళాతుంగస్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాద్ బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదాదేవి ప్రార్థన మంత్రం, ప్రణామ మంత్రం. నీలాతుంగ స్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణ. భగవంతుడు ఆధ్యాత్మిక ప్రకృతి ఒడిలో ఎప్పుడు నిద్రిస్తూ ఉంటాడు, అవునా? దీన్నే మనం ఇదే మాట నీలాతుంగ స్తనగిరి తటి సుప్తం అనేటువంటి ఈ మాట మనం ప్రతిరోజు కూడా ఇంకొక రకంగా చెప్పుకుంటూ ఉంటాం. మనం అంటే తిరుపతిలో ఉండేవాడు ప్రత్యేకించి. ఏ రూపంలో చెప్పండి, భగవంతుడు చక్కగా ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క ఏమి వక్షస్థలం పైన హాయిగా నిద్రిస్తున్నాడు అని చెప్పుకునేదానికి ఎలా చెప్తాం మనం? కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణిత చెప్తాం కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. నీలాతుంగ స్తనగిరి తటి సుప్తం, నిద్రపోతున్న కృష్ణుణ్ణి, అమ్మవారి దగ్గర నిద్రపోతున్నటువంటి ఆ కృష్ణుణ్ణి అని చెప్తూ సుప్తం ఉద్బోధ్య కృష్ణ, ఆ భగవంతుని మేలుకొలిపింది గోదాదేవి. భగవంతుని మేలుకొలిపి కాస్త చూడు ఈ లోకం వైపు చూడు, ఈ లోకంలో ఉన్నటువంటి నీ యొక్క జీవులు అంటే నీ బిడ్డలు ఏ విధంగా నీ నుండి దూరం అయిపోతున్నారో చూడు, వాళ్ళని కాస్త దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం ఆలోచన చేయి. సృజనిగళితం శృతిశత శిరసిద్ధ మధ్యాపయంతి పారార్థ్యం. పారార్థ్యం అంటే పరతంత్రం అని అర్థం. జీవులందరూ ఏమనుకుంటున్నారు, స్వతంత్రం అని చెప్పి అనుకుంటున్నారు, అంతేనా? ఐఎమ్ ఇండిపెండెంట్, నాకే దేవుడితో పని లేదు, నా కష్టం నేను బ్రతుకుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను, మధ్యలో ఈయన ఎందుకు ఇంటర్ఫీరెన్స్ అనుకుంటున్నారు.
కానీ గోదాదేవి ఏం చెప్తుందంటే పారార్థ్యం, జీవుడా నువ్వు ఎప్పుడూ పరతంత్రుడివే, స్వతంత్రుడు కాదు. ఆయన స్వతంత్రుడు, మనం మాత్రం పరతంత్రులు. కానీ బద్ధజీవుడికి భావన ఎలా ఉంటుంది? స్వతంత్రుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే నియామకుణ్ణి, నేనే భోగిని, అంతేనా? ఈశ్వరోహం అహం భోగి, సిద్ధోహం బలవాన్ సుఖి, భగవద్గీతలో చెప్తాడు కృష్ణుడు. బద్ధజీవి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఈశ్వరోహం అహం భోగి, సిద్ధోహం నేనన్నీ సిద్ధింపజేసుకోగలను, బలవాన్ సుఖి నేను బలవంతుణ్ణి సుఖిని అనుకుంటున్నాడు. వాస్తవం ఏంటి? వాస్తవం వేరేగా ఉంది. ఈశ్వరోహం అహం భోగి కాదు, దాసోహం అహం రోగి. సిద్ధోహం బలవాన్ సుఖీ కాదు, బద్ధోహం బలహీన్ దుఃఖి. బద్ధుణ్ణి నేను, త్రిగుణాలకి బద్ధుణ్ణి, ఇంద్రియాలకు బద్ధుణ్ణి, భగవంతుని యొక్క మాటలకి బద్ధుణ్ణి అయినట్లయితే ఈ మొత్తం బంధనాలన్నీ కూడా తెరుచుకోవచ్చు. అందుకని పారార్థ్యం అంటే మరీ మరీ గోదాదేవి తిరుప్పావే వ్రతం ద్వారా మనకు చెప్పేటువంటి సందేశం ఏంటంటే, నువ్వు ఎప్పుడూ భగవంతుని మీద ఆధారపడి ఉన్నవాడు, ఎప్పుడు 24 గంటలు, 7 రోజులు, నెలలో, సంవత్సరంలో, జీవితాంతం అది గుర్తిస్తే భగవంతుని దగ్గర అవుతావు, గుర్తించకపోతే భగవంతునికి దూరం అవుతావు. పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధం అధ్యాపయంతి. వేదంలో ఉన్నటువంటి మొత్తం సారం ఏదైతే ఉందో ఆ మొత్తం సారాంశం ఇదేనండి. శృతి మొత్తం అన్ని వేదాల సారం ఏమిటనంటే, నువ్వు భగవంతునికి ఎప్పుడూ పరతంత్రుడివి, భగవంతుని మీద ఆధారపడి ఉన్నవాడివే. ఈ ఒక్క విషయం నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అందుకే అన్నమాచార్య కూడా ఆయన కీర్తనలో భగవంతుని మీద మనం ఎట్లా ఆధారపడి ఉన్నామని చెప్పడాని కోసమే భగవద్గీత 15వ అధ్యాయం సెలెక్ట్ చేసుకుంటాడే. మీరు భగవద్గీత చెప్పండి అనేసి భక్తులు అడిగితే 15వ అధ్యాయం ఎందుకు? పురుషోత్తమ యోగం. భగవంతుడి పైన ఈ జీవుడు ఎలా ఆధారపడి ఉన్నాడు, ఈ భూమి మీద నిలబడి ఉన్నామంటే, కాస్త తిండి తింటున్నామంటే, తినింది అరుగుతున్నది అంటే, అన్నిటికీ భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాము అని చెప్పడానికి అన్నమాచార్య ఆ కీర్తన పడారు. పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధ మధ్యాపయంతి స్వ ఉచ్ఛిష్టాయాం, స్వ ఉచ్ఛిష్టాయాం స్రజనిగళితం యో బలాకృత భంతి. భగవంతునికి తన యొక్క స్వ ఉచ్ఛిష్ట ఇచ్చిందంట, స్వంత ఉచ్ఛిష్ట ఇచ్చిందంట. ఏం ఉచ్ఛిష్ట ఇచ్చింది? మళ్ళీ తర్వాత శ్లోకంలో వస్తుంది. తన స్వంత ఉచ్ఛిష్ట ఇచ్చింది భగవంతునికి, ఇచ్చి సృజనిగళితం యో బలాత్కృత్య భుంక్తే. చెప్పాలంటే తన భక్తితో భగవంతుణ్ణి బలాత్కారం చేసి భగవంతుడి యొక్క సేవలు ఆనందించిందంట. అంటే ఫోర్స్ఫుల్లీ షీ ఎంజాయ్డ్ కృష్ణ. భగవంతుణ్ణి యో బలాత్కృత్య భుంక్తే, భగవంతుడు ఎప్పుడు కూడా భక్తికి లొంగుతాడు, వశమవుతాడని చెప్పుకుంటున్నాం కదా మనం. మన భక్తిర సామర్థ్యంలో వచ్చేది అదే కదా చివరిది, ఏమిటి 6వ ఫలితం? భగవంతుడి భక్తికి పూర్తిగా శ్రీకృష్ణ ఆకర్షణి. భక్తికి ఉన్నటువంటి 6వ లక్షణం ఏంటి? కృష్ణుణ్ణి ఆకర్షించేస్తుంది. అందరినీ ఆకర్షిస్తాడు కాబట్టి ఆయనకి కృష్ణ అని పేరు. కృష్ణుణ్ణి ఆకర్షిస్తుంది భక్తి, అందుకని కృష్ణాకర్షణి. అందుకని ఆ భక్తితో గోదాదేవి భగవంతుడినే భోగిస్తూ ఉన్నది, భగవంతుణ్ణే ఆయన సేవలో ఆనందిస్తూ ఉన్నది. అలాంటి గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ, అలాంటి గోదాదేవికి నేను శిరస్సు వంచి ప్రణమిల్లుతూ ఉన్నాను. మళ్ళీ గోదాదేవి యొక్క ప్రణామ మంత్రాన్ని, ఆమెకు వైభవాన్ని మళ్ళీ ఆచార్యులు అంటే ఆళ్వారులు వాళ్ళు చెప్తారు. అన్నవయల్ పుదువయ్యాండాళ్ అరంగర్క పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిశయాల్ పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై సూడి కొడుత్తాళై చొల్లు సూడి కొడుత్త సుడర్ కొడియే తుల్పావై పాడి అరుళవల్ల పల్వళయాయ్ నాడినే వెంగడవర్కెన్నై విధియన్రై మాట్రం నాంకడవా
వర్ణమే నల్గు. ఆ తిరుప్పావ యొక్క సారాంశం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఏమని? అన్నవయల్ పొదువయ్య అండాళ్ళు అండాళ్ళు అండాలంటే గోదాదేవి అన్నవయ్యల్ పుదువయ్య అండాలు. ఆమె పుత్తూరులో నివసిస్తుందండి. ఏ పుత్తూరు? శ్రీవల్లి పుత్తూరు, తిరుపతి పక్కనే పుత్తూరు కాదు, శ్రీవల్లి పుత్తూరులో నివసిస్తుంది. అది ఎలా ఉంది ఆ పుత్తూరు? అది శ్రీవల్లి పుత్తూరు అన్నవయ్యల్ పొదువయ్య అండాలంటే హంసలు తిరుగుతున్నాయండి అక్కడ. హంసలు, హంసలు తిరగడం అసలు హంసలు చూస్తాం మనం, ఏదో వింటాం మానస సరోవరంలో ఎక్కడ ఉంటాయి అనేసి వింటాం మనం. అలాంటి హంసలు శ్రీవల్లి పుత్తూరులో తిరుగుతున్నాయి. ఆచార్యులు అంటున్నారు అక్కడ వాళ్ళు చెప్పింది మామూలు హంసలు తిరుగుతూ ఉంటాయి, పరమహంసలు కూడా అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? భక్తి యోగం కోసం, భక్తి యోగ విధానం కోసం. అదే చెప్పింది కుంతిమారాణి, తదా పరమహంసానాం మునీనాం అమలాత్మనాం భక్తి యోగ విధానార్థం కథం పశ్యే మహి స్త్రియ. కుంతిమారాణి ఎంతో వినయంగా చెప్తుంది, పరమహంసులు భక్తి యోగం కోసం మీ దగ్గరికి వస్తారు, అలాంటి సామాన్యమైనటువంటి స్త్రీల మేము నిన్నెట్లా అర్థం చేసుకోగలం, నిన్నెట్లా పూజించగలం అని. సామాన్యమైన స్త్రీలు ఇక్కడ గోదాదేవి ఎవరు? మరి సామాన్యమైనటువంటి స్త్రీ భగవంతునికి అత్యంత ఇష్టమైనటువంటి శుద్ధ భక్తురాలు. అందుకని అన్నవయ్యలు పుదువయ్య అండాలంటే ఆ శ్రీవల్లి పుత్తూరులో విష్ణు చిత్తుల వారికి తులసి కోట, తులసి తోటలో ఒక తులసి మొక్క ముందు దొరికింది గోదాదేవి. ఏ విధంగా అయితే సీతాదేవి జనక మహారాజుకి భూమిలో లభించిందో, ఏ విధంగా అయితే ఆకాశరాజుకి పద్మావతి దేవి పద్మంలో లభించిందో, ఇంకెళ్దాం ముందుకెళ్దాం కాస్త. ఏ విధంగా అయితే వృషభాను మహారాజుకి యమునా నదిలో స్నానం చేసేటప్పుడు సువర్ణ పుష్పంలో రాధారాణి లభించిందో, అదేవిధంగా విష్ణు చిత్తుల వారికి గోదాదేవి తులసి మొక్క క్రింద లభ్యమైంది. తులసి మొక్క క్రింద లభ్యమైంది కాబట్టి కోదై అని పేరు పెట్టుకొని పంచసాగాడు. కాలక్రమేణా గోదాదేవి అని పేరు వచ్చింది. చిన్నప్పటి నుంచి ఆమెను పెంచే విధానం, భక్తుల ఇంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇదే కదా. ఏమిటి? శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం ఇవి లేకుండా అసలు ఆ పొద్దు గడవదు అక్కడ. అదే భక్తుల ఇంట్లో ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్. భక్తులు ఠాకూర్ చాలా గొప్పగా చెప్తారు దీని గురించి. భక్తుల ఇంట్లో జన్మించడం అంటే ఏమనుకుంటున్నారు అని చెప్తారు అనమాట. ఏమిది? భుక్తి ముక్తి స్పృహ విహీన భక్త లభాయితే తాకో సంగానురక్త. కృష్ణ నేను మళ్ళీ జన్మ తీసుకోవాలనేటువంటిది నీ కోరికైతే, కానీ నా కోరికైతే లేదు. ఎందుకంటే ఉండే జన్మకే నీ భక్తి చేయాలంటే తలప్రాణం తోకొస్తుంది. మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని నీ కోరికైతే, కానీ అలాగే సార్ నీ కోరిక నేను జన్మ తీసుకోవడం అయితే నా కోరిక కూడా మరి ఒకటి ఉంది. ఇప్పుడు నీ కోరిక నేను యాక్సెప్ట్ చేసినప్పుడు నా కోరిక కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నా కోరిక అంటే చెప్తాను, భక్తుల ఇంట్లో నాకు జన్మ కావాలి. ఎలాంటి భక్తులు వాళ్ళు? భుక్తి ముక్తి స్పృహ విహీన, భుక్తి ముక్తి పట్ల స్పృహ లేనటువంటి భగవద్భక్తుల ఇంట్లో నాకు జన్మ కావాలి. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జయ్, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి జయ్, శిల ప్రభుపాదికి జయ్, నితై గౌరు ప్రేమనంది. అలాంటి ఇంట్లో జన్మ కావాలి. సో గోదాదేవి అలాంటి ఇంట్లో పెరిగింది కాబట్టి ఆనందంగా ఆమె చక్కగా భగవంతుని యొక్క గుణగణాల గురించి శ్రవణం కీర్తనం చేస్తూ ఉంది. ఏదైతే చిన్నప్పటి నుంచి మనం వింటామో, ఏదైతే చిన్నప్పటి నుంచి మనం అలవరుచుకుంటామో అదే మనం ఎక్కువగా చెప్పగలుగుతాం. ఇప్పుడు ఈ గోదాదేవి తిరుప్పావి వ్రతంలో మీరు చూడండి, తను చిన్నప్పటి నుంచి ఏం పని చేస్తూ ఉందో ఆ పని గురించే ప్రధానంగా చెప్పింది. చిన్నప్పటి నుంచి ఆమె ఏం చేస్తుంది? కృష్ణుడి యొక్క కళ్యాణ గుణగణాల గురించి బాగా శ్రవణం చేస్తుంది, కీర్తన చేస్తుంది. ఇదే ఆమె చేస్తుంది. తండ్రి దగ్గర, సాధువుల దగ్గర వినడం, స్నేహితుల దగ్గర చెప్పుకోవడం, శ్రవణము కీర్తనం ఈ రెండింటి వల్ల స్మరణం. నిద్రించినా కూడా అదే స్మరణం. ఇంకప్పుడేముంది, పగలు రాత్రి ఇంకా సంపూర్ణ కృష్ణ చైతన్యం.
ద్రౌపదులు వారు అంటారు కదా, నాకు తెలిసి నేను కృష్ణుని మర్చిపోయిన క్షణం నాకు తెలిసి గుర్తులేదండి. ఈ మాట కాన్ఫిడెంట్గా ఆచార్యుడు చెప్పగలడు, మనం కూడా చెప్పచ్చు ఆ మాట. నాకు తెలిసి ఈ కృష్ణుని గుర్తుపెట్టుకునే క్షణం నాకు తెలిసి గుర్తులేదు, కృష్ణుని గుర్తుపెట్టుకునే క్షణం నాకు తెలిసి గుర్తులేదని చెప్పాలి. అప్పుడు ఆచార్యుడు చెప్తున్నాడు, నేను నాకు తెలిసి కృష్ణ మర్చిపోయింది నాకు తెలిసి గుర్తులేదు, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాను, మర్చిపోయింది లేదు. అట్లా గోదాదేవి చిన్నప్పటి నుంచి ఇలానే శ్రవణం కీర్తనం చేస్తూ, ఈ శ్రవణం కీర్తనం చేస్తూ చేస్తూ ఉండగా సేవ, శ్రవణం కీర్తనం చేస్తూ సేవ చేస్తే ఏమవుతుందంటే బాగుంటుంది, అది సేవలాగానే చేస్తాం. ఈ శ్రవణం కీర్తనం చేయకపోతే అది బరువు అనిపిస్తుంది, యాంత్రికం అయిపోతుంది కాలక్రమేణ, ఒకరోజు కాదు కాలక్రమేణ. అట్లా ఆమె శ్రవణం కీర్తనం చేస్తూ భగవంతుడికి పూలమాలతో సేవ చేస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు కనిపించింది, ఈ పూలమాల నేను తయారు చేస్తున్నాను గుడికి పంపిస్తున్నాను. అక్కడ ఎవరున్నారు గుళ్ళో, శ్రీవెళ్ళపుత్తూరులో ఎవరున్నారు, వటభద్ర సాయి కృష్ణుడు ఉన్నాడు. అందుకని ఆ కృష్ణుడికి ఈ పూలమాల పంపిస్తూ ఆమెకు ఆలోచన వచ్చింది, పూలమాల బాగుందో లేదో కృష్ణుడికి, బాగుందో లేదో తెలియాలంటే నేను ధరించి చూడాలి, తను అద్దం ముందు ధరించి బాగుంది అనిపిస్తే ఇచ్చేది, బాగలేదు అనిపిస్తే సరిచేసి సర్దుబాటు చేసి ఇచ్చేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ పూలమాలలో వెంట్రుకలు రావడం చూశారు. ఇదే గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించాల్సింది విగ్రహారాధన చేసేటప్పుడు. ఆ వెంట్రుకు ఎప్పుడైతే ఆ పూలమాలలో వచ్చిందో విష్ణు చిత్తుల వారు ఏం చేశారు, వెంటనే వెనక్కి తీసి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచన చేస్తే, తర్వాత మళ్ళీ అబ్జర్వ్ చేస్తే గమనిస్తే ఆయనకు తెలుస్తుంది, గోదాదేవి ధరించి బుట్టలో పెట్టేస్తుంది పూల బుట్ట. మళ్ళీ ఆ పూల బుట్ట గుళ్ళోకి వెళ్ళిపోతుంది. ఇది విషయం అనేసి వెంటనే వెళ్ళి మందలించాడు, ఇలా చేయకూడదు కదమ్మా, భగవంతుడికి నివేదన అయిన తర్వాత మనం ధరించాలి పూలమాల. అంతేగాని అదే కదా, భగవంతుడికి నివేదన అయిన పూలమాల మనం ధరిస్తే ఏమిది, మాయని జయించడానికి ఒక అవకాశం ఇది. అలానే వద్దోడు చెప్పాడు కృష్ణుడితో, కృష్ణుడు చెప్పిందంతా ఈనేసి మళ్ళీ కృష్ణుడికి పాఠాలు చెప్తున్నాడు ఆయన, కృష్ణ నీ మాయను జయించడం మాకేం పెద్ద కష్టం కాదు, త్వయి ఉపభోక్త శ్రద్గంధ వాసాలంకార చర్చిత ఉచ్ఛిష్ట భోజనం దాస తవ మాయాం జయే మహి. నీ మాయను జయించాలంటే మా దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి. ఏమది, త్వయి ఉపభోక్త నీ చేత భోగించబడినటువంటి శ్రద్ పూలు పూలమాల, గంధ శ్రద్గంధ, వాస అంటే వస్త్రాలు, వాస అంటే సెంటు కూడా, అలంకార ఆభరణాలు, ఇంకా ఉచ్ఛిష్ట భోజనం అర్థం చెప్పక్కర్లే, ఏమి ప్రసాదం, ఇవి ఉచ్ఛిష్ట భోజనం దాస తవ మాయాం జయమై. ఈ పూలమాల భగవంతుని ధరించిన తర్వాత మనం ధరించడం అనేది మనం మాయను జయించడానికి మనకి తోడ్పడుతుంది అని ఉద్ధవుడు కృష్ణుడితో చెప్తాడు. అది విష్ణు చిత్తుల వారు చెప్పి భగవంతుడు ధరించిన తర్వాత, ముందే నువ్వు ధరించిస్తే ఎట్లా, అపరాధం కాదు అని చెప్పి నచ్చ చెప్పి ఆ పూలమాల వెనక్కి తెప్పించేసి ఇంకో పూలమాల తయారు చేసి గుళ్ళోకి పంపించాడు. రాత్రి వటభద్ర సాయి కృష్ణుడు కళ్ళలోకి వచ్చి, గోదాదేవి పంపించే పూలమాల నేను రోజు ఆనందంగా ధరిస్తున్నాను, ఈరోజు నువ్వు ఆ మాల పంపించలేదు నాకు నిద్ర పట్టలేదు, ఇది పద్ధతి కాదు, నువ్వు ఖచ్చితంగా గోదాదేవి ధరించిన మాలే నాకు పంపించాలి, అదే నాకు ఆనందం అని చెప్పాడు. ఎందుకని, ప్రతి పువ్వు కలిపి అలా కుడుతూ ఉండేటప్పుడు ఏం చేస్తుంది గోదాదేవి, భగవంతుని వైభవాలన్నీ కూడా పాడుతూ ఉంది, కీర్తిస్తూ స్మరణ చేస్తుంది పాడుతుంది. మనం కూడా పూలమాల కొట్టేటప్పుడు చక్కగా పెద్దగా నోరు తెరిచి పాడడం కాదు, మళ్ళీ లోట్లో లాలజలం పూల మీద పడి మళ్ళీ అదో కాపురాదు, అంటే అంత కావాలంటే మాస్క్ వేసుకొని పాడచ్చు, లేదంటే చక్కగా మంచి క్లాస్ పెట్టుకొని కీర్తన పెట్టుకొని వింటూ చేసుకోవచ్చు. భగవంతుడు పూలమాల సేవ చేసేటప్పుడు అందులో ప్రత్యేకించి తిరుపతి ఇంకా ఎంత అదృష్టం కదా, తిరుపతిలో కేవలం తిరుపతి పేరేమిటి, పూల మండపం. భగవంతుడు శ్రీరంగంలో ఉంటే అది భోగ మండపం ఉన్నారు, రఘునాథ స్వామికి నైవేద్యాలు అంటే ఇష్టం. కాంచీపురంలో వరదరాజ స్వామికి త్యాగ మండపం ఉన్నారు, భక్తుల కోసం త్యాగాలు చేయడం అంటే ఆయనకి ఇష్టం. తిరుపతిని పూల మండపం అన్నారు, భగవంతుడికి పూలసేవ అంటే చాలా ఇష్టం. ఈ పూలసేవ కోసం అని చెప్పి అనంతాచార్యులు వారిని రామానుజాచార్య శ్రీరంగం నుంచి ఇక్కడికి పంపించారు.
కేవలం పూల సేవ కోసం అని అంత ముఖ్యం అన్నమాట ఇక్కడ తిరుపతిలో. అందుకనే భగవంతునికి ఆ పూల సేవ చేసేటప్పుడు చక్కగా శ్రవణము కీర్తనము స్మరణంతో చేస్తుంది కాబట్టి ఆ పూలమాల నాకు చాలా నచ్చింది. గోదాదేవి చేసేటువంటి పూలమాల ఆ మాలే తాను ధరించిన తర్వాతనే నాకు పంపించు. తెల్లారు లేవగానే విష్ణు చిత్తుల వారు పరిగెత్తుకుంటూ వచ్చి గోదాదేవి దగ్గరికి వచ్చి చేతులు ఎత్తి మొక్కాడు. అయ్యో ఏంటి తండ్రి నాకు నమస్కారం చేస్తున్నాడని ఆమె ప్రతి నమస్కారం చేస్తే లేదమ్మా ఏమి అందరినీ కాపాడడానికి వచ్చినటువంటి తల్లి వినువని ఇప్పుడు నాకు అర్థమైంది ఆండాళ్ళు అని చెప్పి అన్నాడు. అప్పుడు దాకా గోదాదేవి అని పిలుస్తున్నాడు. ఎప్పుడైతే భగవంతుడు కళ్ళకు వచ్చి ఇలా చెప్పాడో అప్పటి నుంచి ఆండాళ్ళు అని పిలవడం మొదలుపెట్టాడు. ఆండాళ్ళు అంటే అర్థం ఏంటి జీవులందరినీ కాపాడడానికి వచ్చినటువంటి తల్లి అని చెప్పి అర్థం. అందుకని అన్నవయ్యల్ పొదువై ఆండాళ్ ఈ ఆండల్ అనే పేరుకి ఇంత ఉంది. తర్వాత యుక్త వయసు రాగానే కృష్ణుని వివాహం చేసుకుంటాను అని చెప్పి ఆమె మంకు పట్టుబట్టింది. అదేంటమ్మా ఆయన ద్వాపర యుగంలో వాడు యుగం ఎప్పుడు అయిపోయింది ఇది కలియుగం అంటే కలియుగం ప్రారంభమై 96 సంవత్సరాల తర్వాత జరిగింది లేదు ఏమి ఇది కలియుగం ఇది ఇప్పుడు ఎట్లా అది ఎప్పుడు ద్వాపర యుగం నాకు తెలియదు నాకు తెలియదు కృష్ణుడు నాకు తెచ్చివు మొండి పట్టు పట్టింది. అప్పుడు ఈ భూమండలం మీద ఉన్నటువంటి వైష్ణవ దివ్యదేశాల్లో ఉన్నటువంటి ఆ దివ్యమూర్తుల లీలలన్నీ కూడా చెప్పని కోరింది. ఆ దివ్యదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ లీలలన్నీ ఒక్కొక్కటి ఆ లీలలు చెప్తూ వచ్చాడు. శ్రీరంగంలో రంగనాథ స్వామి లీల విని తర్వాత గోదాదేవికి చాలా 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 సంతోషమైంది. నేనైతే రంగనాథ స్వామిని నేను మనువాడతాను. రంగనాథ స్వామి ప్రత్యేకత ఏంటి చెప్పండి? ఆయన యొక్క ఆయనకి ఉదరానికి త్రాడు గుర్తు ఇప్పటికీ ఉంది. దామోదరుడు ఆయనే అని చెప్పడానికి శ్రీరంగంలో రంగనాథ స్వామికి ఆ ఉదరానికి తాడు గుర్తు ఉందంట. ఇప్పటికీ కూడా ఆ విగ్రహం దగ్గరికి వెళితే కమ్మటి వెన్నవాసన వస్తుంది. హరివో వెన్నవాసన పూజారులు చెప్తారు. అక్కడ ఎవరైతే బట్టర్స్ ఉంటారు కదా గోపాల భట్ గోస్వామి పరంపరలో వాళ్ళు మురళీ భట్టరు వాళ్ళు కమ్మటి వెన్నవాసన వస్తుంది ఆ విగ్రహం నుండి. విగ్రహం ఉంటే ఏముంటుంది శిల కదా భగవంతుడు భగవంతుడు ఏం చెప్పారు విష్ణు పురాణంలో అర్చామూర్తిని శిలగా లోహంగా దారువుగా భావించేవాడు కానీ వైష్ణవాచార్యుని సాధారణ వ్యక్తిగా భావించేవాడు కానీ వైష్ణవుణ్ణి జాతి పలానా జాతి పలానా కులం పలానా మతం పలానా ప్రాంతం అని చూసేవాడు కానీ శాలిగ్రామ అనే సామాన్యమైన రాయి అని భావించేవాడు కానీ తులసి మొక్కని సాధారణమైనటువంటి మొక్క అని భావించేవాడు కానీ చివరిగా భగవన్ నామాన్ని భౌతిక శబ్దం అని భావించేవాడు కానీ ఈ విధంగా భావించేవాడిని పాషండి బండరాతి హృదయం కలిగిన వాడు అని చెప్పి అంటారు. ఇది విష్ణు పురాణం చెప్పి అందుకని విగ్రహాలు ఆ శ్రీరంగనాథ స్వామిని వివాహం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. కోరుకున్నప్పుడు ఆ రంగనాథ స్వామిని వివాహం చేసుకోవాలంటే మరి వ్రతం చేయాలి కదా. ఆమె బృందావనంలో లీలలన్నీ వినింది. బృందావన లీలలు వినగానే ఆమెకి ఏం గుర్తొచ్చింది కృష్ణుణ్ణి భర్తగా పొందడం కోసం గోపికలందరూ కాత్యాయని వ్రతం చేశారు. అలానే నేను కూడా రంగనాథ స్వామిని భర్తగా పొందాలంటే నేను ఒక వ్రతం చేయాలి. ఆ వ్రతం చేయడానికి ఆమె మైండ్ సెట్ అంటారు చూస్తారా ఈ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ అనేదే చాలా ముఖ్యమైనది. ఎలా మైండ్ సెట్ చూడండి శ్రీవల్లి పుత్తూరిని బృందావనం అనుకుంది అందులో ఉండే వటపత్ర సాయిని కృష్ణుడు అనుకుంది ఆ వటపత్ర సాయి ఉండే దేవాలయాన్ని నందమహారాజు భవనంగా భావించింది ఆ మొత్తాన్ని బృందావనం అనుకుంది తన స్నేహితురాళ్ళందరినీ గోపికలుగా భావించింది తాను కృష్ణ పూజకి బయలుదేరడం కోసం ఈ గోపికలందరినీ కూడా నిద్రలేపి తీసుకెళ్లాలని చెప్పి భావించి ఈ పాసరాలు చెప్పాలని 30 రోజుల పాటు 30 పాసరాలు చెప్పడం మొదలుపెట్టింది. అన్నవయ్యల్ పుదువయ్యాండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదీయం తిరుప్పావై పవిత్రమైన వ్రతం అని అర్థం. 30 శ్లోకాలతో శ్లోకాలు ఇక్కడ పాసురాలు అంటారు. అదే మహారాష్ట్రలో సంతులు పడితే అభంగాలు అంటారు. అవునా ఇక్కడ ఆళ్వార్లు ఆండాళ్ళు పాడిన పాసురాలు అని చెప్పంటారు. ఈ పాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని పాడి 30 రోజుల వ్రతాన్ని కాత్యాయని వ్రతం 30 రోజులు గోపికలు కృష్ణుడి కోసం బృందావనంలో చేస్తే రంగనాథ స్వామిని పొందడం కోసం గోదాదేవి శ్రీవల్లి పుత్తూరులో తిరుప్పావై వ్రతాన్ని చేసింది.
ఇన్నిసేయాల్ పాడి కొడుతాళ్ నర్పామాలై పూమాలై సూడి కొడుతాలై చొల్లు. భగవంతుడికి రెండు రకాలుగా ఉచ్చిష్టను అందించిందంట ఆమె, పాటల మాలలు పూలమాలలు రెండు ఉచ్చిష్టే. పాటల మాలలు కూడా పాట ఎక్కడి నుంచే కదా వచ్చేది, అన్నిది ఉచ్చిష్టే కదా. ఇప్పుడు నోట్లో పెట్టుకొని తిరిగిస్తే అది ఉచ్చిష్టే కదా, నోట్లోంచి వస్తుంది కదా అది కూడా. పూలమాలలు ధరించి వేస్తుందిగా, అందుకని రెండు పూమాలై ఏమి పాడి కొడుతాడు, రెండు రెండు ఉచ్చిష్టులు భగవంతుడికి ఇస్తున్నాను. సూడి కొడుత్త సుడర్ కొడియే తుల్పావై పాడి అరుళ వల్ల పల్వళయాయి. ఈ 30 రోజుల ధనుర్మాస వ్రతాన్ని తిరుప్పావై వ్రతాన్ని ఎందుకు చేయాలనుకుందంటే, ఆమె జీవులందరినీ కూడా ఎలా అయినా సరే రక్షించాలని కంకణం కట్టుకుందంట. పాడి అరుళ వల్ల పల్వళయాయి. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి జై, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి జై, శ్రీ గోదాదేవి అండాళ్ళకి జై, శిల ప్రభుపాదికి జై, నీ తాగోరు ప్రేమనంది. అందుకని భగవంతుడికి సేవ చేసే నిమిత్తం జీవులందరినీ ఎలా అయినా కాపాడాలని కంకణం కట్టుకొని వ్రతానికి దిగింది. తద్వారా ప్రతి జీవుడు కూడా భగవంతుని చేరుకోవడానికి ఈ వ్రతం ద్వారా వెళ్ళొచ్చు. రామాయణం మహాభారతం భాగవతం ఈ గ్రంథాలన్నీ చదవాలంటే కష్టం. ఆ రామాయణం మహాభారతం భాగవతంలోని సారాంశం అంతా ఈ తిరుప్పావైలో ఉంది. ఈజీ కదా, 30 రోజులు 30 శ్లోకాలు. అందుకని ఈ విధంగా ఆమె నిర్ణయం తీసుకొని, బద్ధజీవులకి పెద్ద డిసీజ్ కూడా ఉంటుంది రోగం, మామూలుగా బహురోగంతో పాటు ఇంకొక రోగం కూడా ఉంది. ఆ రోగం పేరేంటంటే నో టైం, సమయం లేదు, ఈ రోగం ఉంది. అందుకని రామాయణ మహాభారతం భాగవతం ఇన్ని శ్లోకాలు అన్నీ కుదించి 30 శ్లోకాలు ఇచ్చేద్దాం, దాన్ని తలుచుకొని దాన్ని స్మరించుకొని ఆ విధంగా ఉద్ధరించబడతారు అనే ఉద్దేశంతో వేదాల ఉపనిషత్తుల యొక్క సారాన్ని తిరుప్పావైలో చెప్పింది. ఏమని, నాడినే వెంగడవర్కెన్నై విధియన్రై మాత్రం. గోదాదేవి ఆ వెంకటేశ్వర స్వామిని చేరుకోవాలి అని కోరుకుంది. ఆమె మనువాడాలనుకున్నది రంగనాథ స్వామిని, చేరుకోవాలనుకున్నది శ్రీనివాసుని, సేవించినది శ్రీ వటపత్ర సాయిని. ఈ 3 విగ్రహాలతో గోదాదేవికి అనుబంధం. ఆ అనుబంధాన్ని గుర్తించుకుని ఈరోజు కూడా కొండ మీద బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవ రోజు వెంకటేశ్వర స్వామికి శ్రీవల్లిపుత్తూరు నుంచి గోదాదేవి ధరించినటువంటి పూలమాల శ్రీవల్లిపుత్తూరు నుంచి ఇక్కడికి వస్తే అది శ్రీనివాసుడు ధరించి గరుడోత్సవంలో బయటకు వస్తాడనమాట. ఇప్పటికీ ఆచారం కొనసాగుతుంది. అలా ఇవన్నీ ఈ 30 రోజుల పాసరాలు చెప్తున్నాను. చెప్తూ ఇది చివరికి భగవంతుణ్ణి చేరుకోవడం కోసం ఈ 30 రోజుల వ్రతం పూర్తి అవగానే రంగనాథస్వామి విష్ణు చిత్తుల వారికి కలలో కనిపించి, నేను గోదాదేవిని వివాహం చేసుకుంటాను కాబట్టి నువ్వేం చింతించొద్దు ఈ విషయంలో అని చెప్పి విష్ణు చిత్తులకి ధైర్యం ఇస్తే, తెల్లారేసరికి వల్లభదత్తుడని ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కావేరీ తీరాన్ని ఆయన పల్లకి మోసుకొని వస్తాడు. రాజు రాజు పల్లకి మోసుకొని వచ్చి గోదాదేవిని ఎక్కించుకొని కూర్చోబెట్టుకొని ఆయన మోసుకొని వెళ్తాడు శ్రీరంగం. వెళ్ళి కాంచీపురం నుంచి శ్రీరంగం ఆయన మోసుకొని వెళ్తాడు. ఎంత అదృష్టం చూడండి ఆయన. అలా వెళ్ళి దగ్గరుండి గోదాదేవి రంగనాథ స్వామికి కళ్యాణం జరిపిస్తాడు అనమాట. అది గోదాదేవి యొక్క వైభవం ఏంటంటే, సేవించింది శ్రీ వటపత్ర సాయి, చేరుకోవాలనుకుంది శ్రీనివాసుడు, వివాహం మనువాడింది రంగనాథస్వామి. ఎప్పుడైతే గోదాదేవి రంగనాథస్వామికి కళ్యాణం పూర్తయిందో గోదాదేవి ఆ రంగనాథస్వామికి దివ్యమంగళ స్వరూపంలోకి వెళ్ళి అంతర్ధానమైంది. హరివో. ఈ అంతర్ధానం సాహిత్యముక్తి కాదు. ఏదైతే మనం భాగవతంలో సుదర్శన చక్రంతో శిశుపాలుడి యొక్క శిరస్సు ఖండించబడగానే శిశుపాలుడి యొక్క జ్యోతి ఆత్మజ్యోతి వెళ్ళి కృష్ణుడిలో కృష్ణుడి పాదంలో అంతర్ధానమైంది చూస్తారా, ఆ సాహిత్యముక్తి కాదు ఇది. ఇది అలాంటి ముక్తి కాదు. మరి ఇది ఏం ముక్తి అట? ఇది భగవంతుణ్ణి చేరుకునేటువంటి, భగవంతుని యొక్క లోకాన్ని చేరుకునేటువంటి సాలోక్య ముక్తి. ఇది భగవంతుని సమీపంగా చేరుకునేటువంటి సామీప్య ముక్తి. ఇది అంతేగాని సాహిత్య ముక్తి కాదు. స్పష్టత ఉండాలి. ఏమి సామీప్య, సాలోక్య, సాష్టి, ఇంకా సారూప్య, ఈ 4
ఈ నాలుగు వైష్ణవులకి ఏమి మాయావాదులకి సాయుజ్య ఏమి. సో అందుకని ఆ రకంగా భగవంతుడు అంటే లోకానికి వెళ్ళింది అది సాళుక్య, భగవంతుని దగ్గరికి వెళ్ళింది సామీప్య, అంతే ఈ రెండే. చెప్పుకుంటే శాస్త్రి కూడా చెప్పుకోవచ్చు భగవంతుడికి ఉండేంత వైభవం సంపద ఆమె పొందింది, సారూప్య కాదు. ఓకే, ఇది సగోదాదేవి గురించి. ఆ శ్లోకంలో ఇవన్నీ చెప్పి చివరిలో ఏమంటున్నారు, నాడినే వెంకట వర్కన్నై విధి అన్నరా ఇమ్మాటం నాన్ కడవ వండమే నల్. ఇప్పుడు నేను కూడా బద్ధజీవుడి అయినటువంటి నేను కూడా ఇదే విధంగా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను కృష్ణ. ఈ గోదాదేవి తల్లి ఏదైతే దారి చూపించిందో అదే విధంగా నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. మరి అంతే కదా, ఇప్పుడు మనం అది అక్కడ ఎంగిలని భావించాం కదా, ఈ శబరి విషయంలో ఎంగిలి పండ్లు ఇస్తారు ఎంగిలని భావించడానికి లేదు. విదురుడి విషయంలో అరటి పండు తొక్క ఇస్తే అదే ఇక్కడ పత్రం పుష్పం ఫలంతో ఈ శ్లోకం అదిగే తీసుకున్నాం. ఏమని, కేవలం భక్తి ఒక్కటే కృష్ణుని చేరడానికి ఏకైక మార్గం అని ఖచ్చితంగా చెప్పడం కోసమే ఈ శ్లోకం. భక్తి అనే పదం రెండుసార్లు ఉపయోగించారు. మీరు చూడండి, తేనె కూడా ఎంగిలే తేనెటీగ నుంచి భగవంతుడికి అభిషేకానికి వాడుతున్నామే అవునా. చిలక కొట్టుంది జామ పండు, కానీ ఆ తినడానికి మనం రుచికరంగా ఉపయోగిస్తున్నామే. చిలక కొట్టింది నేను ఎంగిలి అనుకుంటున్నామని లేదే, ఇంకా పైగా ఇంకా దాన్ని గ్లోరిఫై చేస్తున్నాం భాగవతంలో ఏమని. అవునా, నిగమకల్ప తరోర్గలితం పొలం సుఖముఖద అమృత ద్రవ సంయుతం. చిలక కొట్టింది జామ పండు లాంటిది భాగవతం, ఇంకా రుచిగా ఉంటుందండి. ఇంక దాన్ని ఆ చిలక కొట్టింది నన్ను ఎంగిలని చెప్పట్లా, అమృతం అంటున్నాం. తేనె టీక నుంచి వచ్చినటువంటి తేనెని ఎంగిలినట్లా భగవంతుడికి అభిషేకంగా ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. అలా భగవంతుడి యొక్క సృష్టి ఏర్పాట్లో, భగవంతుని యొక్క లీలల ఏర్పాట్లో వీటిని ఇలాంటివి విన్నప్పుడు అనుకరించకూడదు, అనుసరించాలి. గోదాదేవిలాగా మనం పూలమాలు తయారు చేసి మనం ధరించి భగవంతుడికి ఇచ్చేదానికి ఉందా? మరి అనుసరించాల్సిన ఏమిటి? తయారు చేసేటప్పుడు శ్రవణం, కీర్తనం, స్మరణం, విష్ణు స్మరణం, ప్రహ్లాదుడు భాగవతంలో చెప్పినట్లుగా అది మనం అనుసరించాలి. ఈ ఈ తిరుపావి పాసురాలు ఎలాంటివి అంటే, దీనికి ఆచార్యులకు ఉపమానం ఇస్తున్నారు, దూది లాంటివి అంట. దూది 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 తెలుసు, దూది లాంటి దాన్ని విప్పు తీసే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది, విస్తరిస్తూనే ఉంటుంది, రైట్. ఒక చిన్న దూది ఉందనుకో, తీసే కొద్దీ చూడండి, తిరుపతి పాసురాలు కూడా అలాంటివి, ఇది వివరించే కొద్దీ విస్తరిస్తూ ఉంటాయి. అంత నిగూఢమైన రహస్యాలు ఈ తిరుపావి పాసురాల్లో ఉన్నాయి. అలాంటిది ఒక పాసురం ఈరోజు మనం చెప్పుకుందాం, మొదటి పాసురం. మామూలుగా ఇది సిద్ధాంతం, మొదటి పాసురం ఒకటి, మూడో పాసురం ఒకటి, ఐదో అనుకుంటారు, ఈ మూడు రెండుసార్లు చెప్తారు. ఏమి అది సిద్ధాంతం, ఆచార్యుల సిద్ధాంతం. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళ్ళ நீராட போதுமேல் போதுமினோங்கிழகி சீர் மல்குமாயுப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏறந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தாம் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேளோர் எம்பாவாய் மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுமீர் போதுமினோ நெருளையீர் சீர் மல்குமாயுப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கண் கதிர் மதியம்போல் முகத்தாம் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேளோர் எம்பாவாய். காலம் யொக்க பிராதியத ఈ ధనుర్మాసం అనేది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించగానే
దేవతలకు తెల్లవారుజామున సమయం. మన యొక్క ఒకరోజు దేవతల యొక్క ఒకరోజు ఎలా పోల్చుతారు? మన 6 నెలలు వాళ్ళకి ఒక అర్ధరోజు, మన 1 సంవత్సరం వాళ్ళకి ఒక రోజు. ఓకే, వాళ్ళకి 24 గంటలు అంటే అది మనకు 1 సంవత్సరం. దానిలో వాళ్ళకి తెల్లవారుజామున సమయం, బ్రహ్మముహూర్త సమయం వస్తుంది కదా, అది మనకి 1 నెల పడుతుంది. ఆ నెలే ధనుర్మాసం నెల. అంటే ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకి బ్రహ్మముహూర్త కాలం. ఇది ఎవరైతే దేవతలు భగవంతుని దగ్గరికి వస్తారో పొద్దున్నే వస్తారా? శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగ శ్రేయోర్దినో హర విరించి సనందనాద్యా ద్వారే వసన్నవర వేట్ట హతోట్టమాంగ శ్రీ వెంకటాచలపతే. శనివారం కూడా గట్టిగా చెప్పరు మీరు. శ్రీ వెంకటాచలపతే తిరుపతి తిరుపతి అంటే శ్రీస్వామి పుష్కరిణి కాపలవ నిర్మలాంగా. ఆ స్వామి పుష్కరిణిలో తెల్లవారుజామున వాళ్ళు ప్రవేశించి హాయిగా స్నానం చేసి నిర్మలాంగా ప్రసన్నమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసుతో నిర్మలమైనటువంటి మనసుతో గుళ్ళోకి వెళ్తారు. ఎవరు? హర శివుడు, విరించి బ్రహ్మ, సనందనాద్య సనత్ సనందన సనాతన సనత్ కుమారులు, ఇంకా ఆదిగా బ్రహ్మాది దేవతలు వెళ్తే అక్కడ ద్వారే వస్తున్న ద్వారం దగ్గర ఇద్దరు నుంచొని ఉంటారు. ఎవరు? జయ విజయ. వాళ్ళు ఏం చేస్తారు? వరవేత్త, పెద్ద స్టిక్ పట్టుకొని ఉంటారు, పెద్ద కర్ర. హత ఉత్తమాంగ, ఉత్తమాంగ అంటే టెంకాయ బుర్ర. ఏమి అక్కడ ఒక క్షణం కన్నా ఎక్కువ దర్శనాన్ని నిలబడితే టంగ్ అని కొడతారు, పరిగెట్టేది. మరి చాలామంది ముక్కోటి దేవతలు కదా, అందుకని వాళ్ళకే అంత రష్ ఉంది. మన పరిస్థితి ఏం చెప్పండి, దేవతలకే అంత ఇది ఉంది. మరి ఎందుకంటే సుప్రభాతంలో చెప్పారంటే మరి అది ఉంది. అట్లా భగవంతుడి దగ్గర ఈ దేవతలందరూ కూడా సేవించేటువంటి ఆ సమయాన్ని ఏమన్నారు? ధనుర్మాస కాలం అని చెప్పన్నారు. అందుకని ఇది చాలా ముఖ్యమైనది. ఈ 30 రోజులు చేయవలసింది ఏమిటి? తెల్లవారుజామున నిద్రలేవడం, బ్రహ్మముహూర్తంలో మళ్ళీ తిరుప్పావి పాసురాలు చదవడం, దీని అర్థం తెలుసుకోవడం, భగవద్గీత 12వ అధ్యాయమైనటువంటి భక్తి యోగం చదవడం, ఏమి తులసి మహారాణికి ఉదయం సాయంకాలం సేవ చేయడం. ఏ తులసి మహారాణి వృక్షం కింద అయితే, అదే తులసి మొక్క కింద గోదాదేవి ఆవిర్భవించిందో కృష్ణుడికి పూజ చేయడం. ఇది 30 రోజులు కృష్ణుడికి పొంగలి నైవేద్యం పెట్టడం. బెల్లం దోశలు అయితే కొండ మీద పెడతారు, ఏమి బెల్లం పొంగలో బెల్లం దోశలో నైవేద్యంగా పెట్టడం, ఇదే చేయాల్సింది. తిరుపతి వ్రతం అంటే ఇదే. మార్గళి తింగళ్ మది నీరైందని అన్నాడు. మార్గశిర మాసం వచ్చేసింది, గోదాదేవి అందరికీ ప్రేరేపణ ఇస్తుంది అనమాట. స్ఫూర్తి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఎవరో చెప్తే కొద్దిగా స్ఫూర్తి కలిగితే ఈరోజు ఏదో కాస్తంత భక్తి చేస్తున్నాం మనం. ఆ స్ఫూర్తి లేకపోతే ఎట్లా? అందుకని మది నీరైందని అన్నాళ్ళు. మనసుకు చాలా, అంటే చంద్రుడు వచ్చి మనసుకు ప్రతీక. ఏమి అందువల్ల మార్గశిర మాసం చాలా ముఖ్యమైంది మనస్సుని నియంత్రణ చేయడానికి. కాబట్టి నియంత్రణ చేయడానికి ఉపయోగించుకుందాం రండి. మరి కృష్ణుడు భగవద్గీతలు అదే చెప్పింది, మనస్సును నియంత్రించుకుంటే ఇది నీకు ఆప్తమిత్రుడు, నియంత్రించుకోకపోతే బద్ధశత్రుడు, అంతేనా? అంతే కదా. ఆత్మైవ విపురాత్మ, ఆత్మైవ హాత్మనో బంధు చెప్పాడు కదా. అందుకని మనస్సును నియంత్రణ చేయడానికి ఒక మంచి మాసం వచ్చింది. రండి రండి అందరూ రండి, మార్గశిర మాసం. ఏం చేయాలి? నీరాడ పోదువేరు పోదుమినో నెరిళయ్యేరు. కృష్ణుడికి కళ్యాణ గుణగణాలు అనేటువంటి స్నానం చేద్దాం. అంతే ఈ నెలంతా చేయాల్సింది. అదే తెల్లవారుజామున స్నానం చేయాలి, కృష్ణుడికి కళ్యాణ గుణగణాలు శ్రవణం అనే స్నానం చేయాలి. దానికి ఉన్నారు క్వాలిఫికేషన్, ఎనీ క్వాలిఫికేషన్? ఎస్, నెరిళయ్యే. చెయ్యాలి అని కోరుకుంటే చాలు, వినాలి అనేటువంటి ఉత్సాహం ఉంటే చాలు. అదే ప్రభుపాదుల వారు ఉపదేశ సమృద్ధిలో చెప్తారు, ఆ వినాలి అనేటువంటి డిజైర్ ఉంటే చాలు, కృష్ణ చైతన్యంలో నేను అభివృద్ధి చెందాలి కోరికుంటే చాలు. భౌతికమైన సమస్త కోరికలకి చెక్ పెట్టేది ఇది ఒక్క కోరిక. ఏమది? నేను కృష్ణ భక్తిలో వృద్ధి చెందాలి. నిరిళయ్యేర్ ఈ కోరికుంటే చాలు, అదే అర్హత. చిరుమల్గుమాయిపాడి చెల్వ చిరుమీర్. ఆ బృందావనం ఎలా ఉంది? పాడి పంటలతో, సిరి సంపదలతో సమృద్ధిగా ఉంది, ఎక్కడా కొరత లేదనమాట.
అంత సంపన్నంగా ఉంది బృందావనం. అయితే ఆ బృందావనంలో ఇప్పుడు అంటే చూడండి, గోదాదేవి మార్గశిర మాసం వచ్చింది, అందరూ కూడా రండి. వచ్చిన తర్వాత బృందావనానికి వెళ్ళాము. ఇప్పుడు బృందావనంలో ఎవరింటికి వెళ్తున్నాం? నందమహారాజ్ ఇంటికి వెళ్తున్నాం. కూర్వెల్ కొడుందొళిల నందగోపన్ కుమారన్. ఇప్పుడు నందమహారాజ్ ఇంటికి కెమెరా చూడండి, ఇలా వచ్చి బృందావనం నందమహారాజ్ ఇల్లు. ఇప్పుడు నందమహారాజ్ ఇంటి ముందు అక్కడ నందమహారాజ్ అంచుకొని ఉన్నాడు బల్యం పట్టుకొని. ఎందుకు? కృష్ణుణ్ణి రక్షించుకోవడానికి. నందగోప, నందగోపన్ కుమరన్ గోప, కృష్ణం గోప్యతి ఇది గోప, అది గోప అంటే అర్థం. కృష్ణుణ్ణి రక్షించుకునేవాళ్ళు గోప, కృష్ణ భక్తిని రక్షించుకునేవాడిని గోప అంటారు. గోపికలు గోపబాలులు అంటారు కదా, ఏమి దాని అర్థం? కృష్ణుని రక్షించుకునేవాళ్ళు, కృష్ణ భక్తిని హృదయంలో భద్రంగా కాపాడుకునేవాళ్ళు. ఈ ప్రపంచంలో దేనికోసం కృష్ణ భక్తిని తాకట్టు పెట్టని వాళ్ళు ఏదైనా కానీ, నేను కృష్ణ భక్తిని తాకట్టు పెట్టను అనేవాడు వాళ్ళు గోపలు, గోపిబాలురు, గోపెమ్మలు, గోపన్నలు, ఏమి గోపికలు, గోపబాలు, అదే ఆవాల గోపాలం. అక్కడ నందమహారాజు బల్యం పట్టుకుని ఉంచుతున్నాడు. ఎందుకంటే కృష్ణుడిని దాడి చేయడానికి ఎవరైనా రాక్షసులు వస్తే నేను కాపాడుకోవాలి. ఆ నందమహారాజును గురువుతో పోలుస్తున్నారు. ఈ గురువు ఎవరంటే మన కృష్ణ భక్తిని కాపాడడానికి ఆయన బల్యం పట్టుకొని ఉంచుంటాడు. ఆ బల్యం పేరు ఏమిటంటే ఉపదేశం. ఉపదేశమైన బల్యం పట్టుకొని ఉంచున్నాడు ఆయన. ఎందుకు? ఆ ఉపదేశమే మన కృష్ణ భక్తిని కాపాడుచు. ప్రభుపాదుల గారి ఉపదేశం తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో మంగళహారతికి రండి, 16 మాలలు జపం చేయండి, ఉపదేశం. ఆ ఉపదేశమైన బల్యమే మనల్ని కాపాడుతుంది ఎప్పటికీ. ఇంత కలియుగంలో ఇంత భయంకరమైనటువంటి కలిప్రభావ వాతావరణంలో ఇంకా ఏదో బొటా పొట్టి కృష్ణ భక్తులకు చలామణి అవుతున్నామనంటే ఆ ఉపదేశాలు చలవే కదా. అందుకని కూర్వేలు కొడుందొళిల నందగోపన్ కుమారన్. ఇంక అయిపోయింది కదా, ఇప్పుడు కెమెరా లోపలికి తీసుకెళ్ళాం. ఎక్కడికి? ఇంటి లోపలికి. ఇంటి లోపలికి వెళ్తే అక్కడ ఎవరున్నారు? ఏరానంద కన్ని యశోదై ఇళం సింగం. అక్కడ యశోదమ్మ కూర్చొని ఉంది. యశోదమ్మ ఒడిలో కృష్ణుడు కూర్చొని ఉన్నాడు. ఎలా? ఇళం సింగం, చిన్న పిల్ల సింహంలాగా కూర్చొని ఉన్నాడు యశోదమ్మ ఒడిలో. చూసారా, కృష్ణుడి దగ్గరికి తీసుకొచ్చింది గోదాదేవి మొట్టమొదటి పాత్రలోనే మనల్ని. ఇళం సింగం, కృష్ణుడు నందమహారాజు భవనము, నందమహారాజు లోపలికి వెళ్తే యశోదమ్మ, యశోదమ్మ వడిలో కృష్ణుడు. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు? కార్మేణి. ఎలా ఉంది ఆయన మేని? కార్మేణి. కార్మేణి అంటే నల్లగా, నల్ల శరీరం, నీలమేఘ శ్యామ శరీరం, అంతే కదా. మేని అంటే శరీరం కదా, అందులో వస్తుంది కదా. ఏమది? నీలమేఘము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయి ఉయ్యాల 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 ఉయ్యాల. చెప్పారు నీలం శైలం వంటి ఆయన మేని. ఏమేనది? కార్మేని అంటే నీలమేఘ శ్యామ స్వరూపం. కార్మేని చెంగణ్. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? వాత్సల్యంతో ఉన్నాయి. అది వాత్సల్యంతో, చాలా వాత్సల్యం. ఆ వాత్సల్యం ఉండబట్టే మమయం అంశో జీవలోకి అని చెప్తున్నాడు. జీవులందరూ కూడా నా బిడ్డలని చెప్పడం ఆయన ఉద్దేశం అదే. భగవంతుడికి ఆ వాత్సల్యభావం ఉండబట్టే ఒకతను అడిగాడు, నిజంగా దేవుడు ఉంటే ఈ జీవులను ఎందుకు ఇట్లా వదిలేస్తాడు? వీళ్ళు ఏదంటే అది చేసేస్తారు, ఏం తప్పు కావాలంటే తప్పు చేస్తారు, ఏ దారుణం కావాలంటే దారుణం చేస్తాడు. దేవుడు ఎట్లా దేవుడు చూస్తూ ఊరుకున్నాడు అనేసి చెంగణ్. జీవుడు పట్ల ఆయనకు ఉండేటువంటి వాత్సల్య భావం చేత ఆ జీవుడికి ఉండేటువంటి స్వేచ్ఛలు ఆయన జోక్యం చేసుకోడు. తండ్రి బిడ్డకి డబ్బులు ఇస్తాడు ఖర్చు పెట్టుకోరాని, ఏమి మంచిగా ఖర్చు పెట్టుకోరా అని చెప్పి కూడా చెప్తాడు. వాడు ఖర్చు పెట్టుకునే విషయంలో మరీ వాడి స్వేచ్ఛలు ఆయన జోక్యం చేసుకో.
ఏమనా ఇది అంతే. భగవంతుడు ఎందుకు ఆయన అంటే జీవులకు స్వేచ్ఛలు ఆయన జోక్యం చేసుకోడు. కార్మేని చెంగణ్ కదిర్మదయం బోలు ముగత్తాను అట్లానే ఆయన తక్కువ వచ్చిన ఈకండి. సూర్యుల్లాగా భగభగ మండే నేత్రాలు, చంద్రుల్లాగా చల్లని వెన్నెలు కూడా ఇచ్చే నేత్రాలు అవి రెండు ఉన్నాయి. అసురులకైతే భగభగ మండే నేత్రాలు అవి, అదే భక్తులకైతే పండు వెన్నెల్లాగా చల్లని కిరణాలను ప్రసరించేటువంటి చల్లని చూపులు. అందుకే దేవుడా చల్లగా చూడయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తా. ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి అంటే అర్థం ఏంటి? చల్లగా చూడాలంటే కృపాదృష్టి వృష్టియాతి దీనంబత దామోదరాష్ట్రం అని చెప్పి చివరికి ఏం చెప్తుంది గోదాదేవి, కార్మేణి చెంగణ్ కదిర్మదయం బోలు ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ పారోర్ పుగళ పడిందేళోర్ ఎంబావాయ్. నారాయణ నామాన్ని కీర్తించండి. ఈ నారాయణ నామం అనేటువంటిది ఒక్కటే ఈ జీవులందరినీ కూడా అన్ని సమస్త దుఃఖాల నుంచి దూరం చేసి సమస్త సన్మంగళాలని ప్రసాదించగలిగేది ఈ నారాయణ నామం ఒక్కటే. ఈ నారాయణ నామాన్ని కీర్తించండి. ఇది మీకు ఎట్లా అంటే ఈ నారాయణ నామాన్ని కీర్తించడంలో ఫలితం ఏంటంటే, దీనికి ఫలితం ఏంటంటే ఈ నామాన్ని కీర్తించడానికి మరింత నీకు ఉత్సాహం కలుగుతుంది. అదే దీని ఫలితం. కీర్తనీయ సదాహరి చైతన్య మహాప్రభు చెప్పారు కదా, ఆ కీర్తనీయ సదాహరి రావాలంటే తృణాదపి సునీచేన తరువరివ సహిష్ణున అమానీన మానదీన కీర్తనీయ సద. తాను గడ్డిపోర్చుకుంటే తక్కువనే భావించేవాడు. చాలా కష్టం ఇది. నా దగ్గర ఏదైనా కొంచెం టాలెంట్స్ ఉంటే, కొన్ని స్కిల్స్ ఉంటే నేను తక్కువ అని భావించడం కష్టం. తరువరివ సహిష్ణున వృక్షం కన్నా ఎక్కువ ఓర్పు కలిగి ఉండాలి. ఇది కూడా కొన్ని కొన్ని విషయాలు ఓర్పు పట్టలేము, మాకు ఇమీడియట్ రిజల్ట్స్ కావాలి, ప్రత్యక్ష ప్రమాణం కావాలి, అది కలియుగం ట్రెండ్. అలాంటి చోట్ల ఓర్పు పట్టాలంటే కష్టం. నేను భక్తులకు చాలా సంవత్సరాలైంది ఇంకా నాకు నామరుచి రాలేదే, ఇంకా నాకు కథ రుచి కలగలేదే, ఇంకా నాకు అదేదో చెప్తారే నయనం కలదస్తుందారే ఏమి రాలేదే. అప్పుడే నీకన్నా ఇక్కడ దశాబ్దాలుగా చేసేవాళ్ళకి దిక్కు లేదు, నిన్న మనం మొదలుపెట్టి నువ్వు అప్పుడే ఎట్లా అది. నారాయణనే నమక్కే పరయ తరువాన్ పారోర్ పొగడ పడింది ఎలువరవు అంటే భగవంతుని గురించి పాడడమే ఒక ఫలితం అంట. భగవంతుని గురించి పాడడమే ఒక వరం అంట. భక్తులు ఒకరు చెప్తారు, బంధనగాని తవ బజుకు జీవాన కృష్ణ మురారి శ్రీకృష్ణ మురారి. నాకు చాలా బంధనాలు ఉన్నాయి, ఒప్పేసుకుంటాను, చాలా బంధనాలు ఉన్నాయి, కానీ వీటన్నిటికన్నా ఇంకొక బంధన నాకు కావాలి. ఏమంటే బంధన గానే తవ, నీ గురించి చెప్పడంలో నీ గురించి కీర్తించడంలో నాకు బంధన ఇవ్వు. ఆ బంధన లేదు. నా జీవితం ఏదో నా జీవితం ఈ జన్మకి ఇట్లా వెళ్ళిపోనాయి, ఎట్లా కృష్ణ గురించి చెప్పుకుంటూ ఇట్లా గడిచిపోని అని భక్తుని ఠాకూర్ ప్రార్థన. అందుకని మరి గోదాదేవి నారాయణనే నమక్కే పరై తరువాత, పరక్కే పరై అంటే వాయిద్యం, వాయిద్యాలు తీసుకొని సంగీత వాయిద్యాలతో నారాయణ నామం కీర్తించండి అని చెప్పింది. మరి చెప్పింది చేద్దామా? చేద్దాం, తీసుకోండి వాయిద్యాలు. శ్రీమున్నారాయణ నారాయణ హరి హరి శ్రీమన్నారాయణ 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 నారాయణ హరి హరి లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి
لكشمي نارايانا نارايانا هري هري لكشمي نارايانا نارايانا هري هري لكشمي نارايانا نارايانا Shriman Narayana Narayana Hari Hari 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 Lakshmi 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 Narayana Narayana Hari Hari Badri 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 Narayana Narayana Hari Hari Hare Krishna
كريشنا هاري 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 راما هاري راما 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 هاري هاري جاي رادها غوويندا رادها غوويندا رادها جاي رادها غوويندا أشتاسكي وروندا شيرادها جاي غلي غوردان جاي غيري غوردان غيري غوردان جاي غيري غوردان جاي چيتانيا چندرا جاي چيتانيا چندرا چيتانيا چندرا جاي چيتانيا چندرا جاي گووندا شرينيواسا گووندا شرينيواسا گووندا جاي جاي پربھوان 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 جاي نتايا هاري بول هاري بول هاري بول هاري بول نتايا سري سري رادها غويندا أشتاسكي برندكي سري سري بدماوتي بالازي بعوانكي سري غودا ديفي أندالكي سري وطا بترشايكي سري رنغناد بيرمالكي شيلا بروبادكي سري وشنو شيتة بيري أدواركي سري رامانوجا شاريكي سري أنانتا أدواركي أنانتا كودي وشنو برندكي ناما شارن شيلا هرداس تراكوركي శ్రీల ప్రభుపాదకి జై గోర్ ప్రేమనంది హరి హరి ధన్యవాద్ హరే కృష్ణ.